టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనికి తోడు మరుసటి రోజు నుండే అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారంలో దూకుడును పెంచారు. మండలాలు, గ్రామాలు, పల్లెలు అన్నీ కలియదిరుగుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. దీంతో పార్టీలకు చెందిన ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరేందుకు క్యూలు కట్టారు. ప్రతిపక్షాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఎక్కడికక్కడే గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ దళం రెట్టించిన ఉత్సాహంతో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. పల్లెలు, గ్రామాలు, మండలాలే కదిలివచ్చి టీఆర్ఎస్ అభ్యర్థులకే మద్దతును ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఖాళీ అవడంతో తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారట. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మొదలుకొని చాలామంది నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. కారు స్పీడును తట్టుకోలేక ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం. ఆయా గ్రామాల నుండి చేరికలు కొనసాగేలా రోజుకో చోట కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాలలోని అన్ని వర్గాలు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా ప్రచారం కొనసాగుతోంది. తండాలు, గూడేలు, చిన్న చిన్న కాలనీల్లో ర్యాలీలు నిర్వహిస్తూ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని నేతలు మద్దతు కోరుతున్నారట. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు గ్రామాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు ప్రచారంలో పాల్గొనేలా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. జనంలో కలిసిపోయి నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాలు జట్టు కట్టి మహాకూటమి ఏర్పడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుండి ఎవరికి టికెట్ ఇస్తారనే విషయంలో స్పష్టత కరువైంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచడంతో ప్రతిపక్షాల నుండి వలసల జోరు కొనసాగుతోంది. దీంతో ఆయా పార్టీల శ్రేణులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.